చంద్రమోహన్ గారి మరణం చాలా ఇండస్ట్రీకి విషాదం. ఎందుకంటే చంద్రమోహన్ గారితో మాతో మాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. 1986లో వాసిరాజు ప్రకాశం గారు నిర్మాతగా, మన ర్యాలింగ నరసూరా గారు దర్శకుడిగా, నేను సమర్పకుడిగా రామరాజు వచ్చిందనే సినిమా తీసాం. దానికి హీరో చంద్రమోహన్ గారు ప్రభ హీరోయిన్. అప్పటి నుంచి ఈవేళ వరకు కూడా రెగ్యులర్గా చంద్రమోహన్ గారితో మాకు కలవటం మాట్లాడటం జరుగుతుంది. అలాగే మొన్నే వంశీ రామరాజు గారు ఆయనకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఆయన బయటకు రాలేను అంటే ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే ఇంటికాడే ర్యాలి నరసూరా గారు, నేను, వంశీ రామరాజు గారు, జేడీ లక్ష్మణ గారు, అలాగే కేవీవి సత్యనారాయణ గారు, మీ అందరూ వచ్చి ఇక్కడ ఆయనకి ఘనంగా సన్మానం చేసి ఎంతో ఆనందంగా గడిపాం. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఆయన గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకనే ఆయన, నేను ఇక సినిమాలోనే యాక్ట్ చేయను, వాలంటరీగా రిటైర్ అవుతాను అని రిటైర్ అయ్యి చక్కగా శాస్త్ర జీవితాన్ని ఇంటి దగ్గర కూర్చుని ఆయన అందరితో మాట్లాడటం, అలాగే దైవ కార్యక్రమాలు చేసుకోవడంలో ఆయన ఎంతో నిమగ్నమై ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఈవేళ ఈ మరణం చాలా శోచనీయం. ఇలాంటి మంచి నటులు మన ఇండస్ట్రీకి చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఆయన హీరో చేశారు, కామెడీ చేశారు, విలన్ చేశారు, రకరకాల పాత్రలు చేశారు. ఆయన లేని సినిమా లేదు. 175 సినిమాల్లో హీరోగా, సుమారు 400-500 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే దాంట్లో ఈయన పాత్ర కూడా ఎంతో కొంత ఉపకారం పడుతుంది సినిమాకి. సినిమా పెరగడానికి, లెగడానికి అవకాశం చంద్రమోహన్ గారి క్యారెక్టర్ అనే విషయం చాలా సినిమాలు మనం చూసాం. ఒక డి అనే సినిమా చూస్తే దాంట్లో చంద్రమోహన్ గారి క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. అలాగే మంచి మంచి పాత్రలు నటించిన చంద్రమోహన్ గారు మన ముందు లేకపోవడం చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాం. రేలంగి నరసింహారావు ఒక హాస్య దర్శకుడు అని ముద్రపడ్డానికి కారణం చంద్రమోహన్ గారు. నాకు చంద్రమోహన్ గారు లేకపోతే నేను కామెడీ దర్శకుడు అయ్యుండేవాడిని కాదు. నేను నా మొట్టమొదటి చిత్రం చందమామ అనే సినిమా, మురళీమోహన్ గారు, మోహన్ బాబు చేసినటువంటి సినిమా రిలీజ్ పెండింగ్లో పడితే మా గురువు దాసారాయణ గారి దగ్గరికి ఎన్టీ రామారావు గారి బావుమరిది రాంబాబు గారు వచ్చి సినిమా చేయబడితే నరసింహారావు చేస్తాడు నేను కాదు అని చెప్పి నన్ను అప్పగించితే ఆ సినిమా చంద్రమోహన్ గారు ప్రభ, అదే నేను, మా ఆవిడ. 100 రోజులు సినిమా అయ్యి నాకు ఇండస్ట్రీలో తొలిమెట్టు అయ్యిందండి. నాకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే తొలిమెట్టే కాదు, చంద్రమోహన్ గారు ఆ సినిమా తర్వాత ఏమండో శ్రీమతి గారు ఇల్లంతా సందడి ఇలా వరుసగా ఒక 24 సినిమాలు దర్శకత్వం వహించే అవకాశం నాకు ఆయన దగ్గర దొరికింది. నాకు గురువు గారు దాసనారాయణ గారు అయినప్పటికీ కూడా కామెడీలో గురువు చంద్రమోహన్ గారే. నాకు ఎందుకు అంటే నాకు కామెడీ అంటే ఏంటో తెలియదు. నా రచయితలు రాసినటువంటి స్క్రిప్ట్లు పట్టుకుని కామెడీని ఎలా తీయాలి అనుకునే టైంలో నాకు చంద్రమోహన్ గారు లాంటి వ్యక్తి, ప్రభ గారు లాంటి వ్యక్తి, ఆర్టిస్టు గిరిబాబు గారు, నిర్మలమ్మ గారు వీళ్ళందరూ దొరకడం నా అదృష్టం. ఆ చంద్రమోహన్ గారు బాడీ లాంగ్వేజ్ని పట్టుకున్నాను. ఆ బాడీ లాంగ్వేజ్ తోటే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో 32 సినిమాలు తీయగలిగాను నేను. సో చంద్రమోహన్ గారు నా గురువు. నన్ను ఎంత ప్రేమించేవాడు అంటే అంత ప్రేమించేవాడు, నేను అంత ప్రేమించేవాడిని. ఆయన ఎన్నో కలిస్తే ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకునేవాడు. సెట్ మీద ఎంతో సరదాగా ఉండేవాడు, చక్కగా ఉండేవాడు ఆయన. అలా మేనలుడు సినిమా తీస్తున్నాను నేను, బ్యానర్ స్థాపించి శ్రీదేవి మూవీస్ అంటే ఈయన బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి నా పేరు ప్రపోజ్ చేశారు. ఆ సినిమాయే చిన్నోడు పెద్దోడు. అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు అల్లుడు సురేంద్ర గారు సినిమా తీస్తున్నాను, ఎవరిని పెడితే దర్శకుడిగా బాగుంటుందని చంద్రమోహన్ గారిని అడిగినప్పుడు రేలంగి నరసింహారావు అయితే బాగుంటుంది నా దర్శకుడు ఆయన అని ఆయన ప్రపోజ్ చేసి ఆ సినిమాకు కూడా దర్శకుడిగా పెట్టాడు నాకండి. సో ఎన్నెన్ని సినిమాలు మేము చేసామంటే ఆయన, నేను, చిన్నోడు పెద్దోడు, నేను, మా ఆవిడ, చిల్లర మొగుడు, అల్లర కొడుకు, అలాగే నాకు నంది అవార్డు తీసుకొచ్చినటువంటి సినిమా సుందరి సుబ్బారావు, రామోజీరావు గారి బ్యానర్లో చేసిన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో చేసిన సినిమా చంద్రమోహన్ గారు విజయశాంతి. అటువంటి చంద్రమోహన్ గారు ఈజ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన దగ్గర నుంచి ఆ పొట్లన్నీ నేను కామెడీ పొట్లు నేర్చుకోవడం వల్లే నాకు హాస్య దర్శకుడు అని ముద్రపడ్డం, జంజాల గారు లాంటి హాస్య దర్శకుడు నన్ను పిలిచి మెచ్చుకోవడం అంటే అది కేవలం చంద్రమోహన్ గారు వల్లే అయ్యింది నాకు. అటువంటి ఆర్టిస్ట్ ఈరోజు చంద్రమోహన్ గారు లేరు అనేటప్పటికి జీర్ణించుకోలేకపోతున్నాం.
అంటే అఫ్ కోర్స్ ఆయన సినిమాలు చేయలేకపోవచ్చు, రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చుని ఉండొచ్చు, బట్ ఈ పరిశ్రమలో ఒక లెజెండ్ అలా బ్రతుకున్నాడు, అక్కడ కూర్చుని ఉన్నాడు అనేటప్పటికి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అలర్ట్ అవుతారండి. కొన్ని విషయాలు నేర్చుకుంటాం, ఎన్నో చేసుకుంటాం. మన వంశీ రామరాజు గారు చంద్రమోహన్ గారి మీద ఒక పుస్తకం రాయించారు ఆయనండి, కొంతమంది రచయితల చేత ఎన్ని అత్యద్భుతమైన విషయాలు తెలుసుకున్నానంటే దాంట్లో కూడా బోల్డ్ విషయాలు తెలుసుకున్నాను నేను. సో అలాగే ఒకసారి చంద్రమోహన్ గారిని నేను చూసుకోవడానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడిని. జలంధర్ గారు ఒకరోజు అన్నారు నన్ను, ఏమండి నరసింహారావు గారు మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ఎక్కువ మిమ్మల్ని ఆయన తలుచుకుంటున్నాడు, మీ మాటలే మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పారు. అంటే ఆయన గుండెల్లో నాకు ఎంత స్థానం ఉంది అనేది నాకు అర్థమైపోయింది. అలాగే నాకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది నాకు. అటువంటి చంద్రమోహన్ గారు ఈరోజు కాలం చేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఇట్ ఈస్ ఏ దురదృష్టం నాకు కానీ ఫిలిం ఇండస్ట్రీకి కానీ. ఏదేమైనా వారి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు నేనే. థ్యాంక్ యూ. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా అనేక మంది పెద్దలకి పురస్కారాలు చేసి అవార్డులు ఇచ్చిన గొప్ప వ్యక్తి వంశీ రామరాజు గారు, వారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు వంశీ రామరాజు. 1972 నుంచి కూడా వంశీ సంస్థను స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేశాం. మొట్టమొదటి వంశీ బర్కిలీ అవార్డ్స్ ప్రారంభించిన తొలి రోజుల్లో 16 ఏళ్ళ వయసు చిత్రానికి చంద్రమోహన్ గారికి ప్రత్యేక ప్రశంసిన నటుడుగా అవార్డును ప్రకటించాం. ఆ రోజుల్లో సోనుబాబు గారు ఉత్తమ నటుడు. అప్పటి నుంచి కూడా చంద్రమోహన్ గారితో మాకు అనుబంధం. ముఖ్యంగా చంద్రమోహన్ గారికి రంగస్థల నటులన్నా కళా సంస్థలన్నా చాలా అభిమానం. ఆయన ఒక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ నాకు చాలా ఫోన్లు వచ్చినాయి, రచయితలు అమెరికా చాలా చోట్ల నుంచి, చంద్రమోహన్ గారు నిజంగా చచ్చిపోయినారా అని వచ్చింది. మీరు ఈ పాయింట్ అర్థం చేసుకున్నారు, నిజంగా పోయినారా అని. ఏమన్నా అంతకుముందు 4 సార్లు పోయినారని మీడియాలో వచ్చినాయి, ఆయన బతుకున్నప్పుడు పోయినాడు పోయినాడని ఇచ్చారు, అందుకని అనుమానంగా ఉందన్నారు. లేదమ్మా ఈసారి నిజంగానే పోయినాడని చెప్పి చంద్రబాబు గారు రోజు కూడా 4 సార్లు డయాలసిస్తో 4 సార్లు ఒక ఎవరికైనా వారానికి 1, 2, 3 సార్లు ఇస్తారు. ప్రతిరోజు డయాలసిస్ 4 సార్లు తీసుకొని ఆయన హ్యాపీగా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా చికాకు లేడు మనిషి. ఆయన భార్య ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్ గారి ఆ సేవ మర్చిపోలేం మనం. మొన్న ఈ మధ్యనే అక్టోబర్లో చివరిలో కెనడా వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. నేను వెళ్ళలేకపోతే అవార్డు చంద్రమోహన్ గారి ద్వారా తీసుకోండి అని నాకు మెసేజ్ ఇచ్చారు. నేను వారి ఇంటికి వస్తే అప్పుడే అపోలో హాస్పిటల్ నుంచి ఆయన వీల్ చైర్లో ఆ కితం రోజు వచ్చి ఆయన కళాకారులు ప్రేమించే ఉద్దేశంతో అవార్డు ఇవ్వడం జరిగింది. చంద్రమోహన్ గారి పేరు మీద రేలంగా చెప్పినట్టుగా ఆయన పేరు మీద ఒక పుస్తకం ఇంతవరకు లేదు. అసలు మొట్టమొదటి పుస్తకం అంతర్జాలంలో అన్ని దేశాల నుంచి కూడా రచయితల చేత మాట్లాడించి ఆ గ్రంథం పబ్లిష్ చేశాం. నిజంగా అన్ని కాపీలు, ఆ కాపీలు ఉంటే ఒకటి ప్రతి వారికి ఇచ్చి ఉండేవాడిని, ఆ కాపీలు 6 నెలల్లోనే లేకుండా వెళ్ళిపోయినాయి. అయితే చంద్రమోహన్ గారు మరి ఇందాక ఇక్కడ ఎన్టీ రామారావు గారు అవార్డు ఇవ్వాలనుకున్నప్పుడు జేడి లక్ష్మణ్ గారిని అడిగాం, లక్ష్మణ్ గారు మీరు చంద్రమోహన్ గారి ఇంటికి వస్తారా అవార్డు ఇవ్వాలని. వారి ఇంటికి వచ్చి జేడి గారు ఇక్కడ అవార్డు ఇవ్వటం జరిగింది. అలాగే మన వైస్ ప్రెసిడెంట్, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు తాళసాలు అనేవారు ఇంకా చంద్రమోహన్ గారి ఇంటికి వెళ్దామని, అది జరగలేదు. కానీ చంద్రమోహన్ గారు అజాత శత్రు మీ అందరూ తెలుసు. అక్కడే నాగేశ్వరరావు ఒకసారి రవీంద్ర భారతిలో అన్నారు, మాకంటే కొంచెం పొడుగున్నట్టు చంద్రమోహను, ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ ఈక్వల్గా ఎదిగుండేవాడు అన్నారు. ఆయన స్వయంగా నాగేశ్వరరావు గారు తాళసాలు చంద్రమోహన్ గారి గురించి అంటూ జరిగింది. అజాత శత్రువు ఎంతోమందికి మనకి నటన నేర్పిన వాడు ఆయనే చెప్పి చంద్రమోహన్ గారు చెప్పారు. తనతో నటించడానికి చాలామంది హీరోయిన్స్ పోటీ పడేవాళ్ళని, వాళ్ళందరికీ కూడా చంద్రమోహన్ గారు నటన వాళ్ళతో డైలాగ్స్ డెలివరీ కానీ ఇవన్నీ నేర్పేవారని చెప్పేవారు. హీరోయిన్లు కూడా చాలామంది చంద్రమోహన్ గారితో నటిస్తూ ఇష్టపడేవాడు. ఏమైనప్పుడు కూడా మనకు మహానటుడు, మహానటుడు కోవలో వచ్చింది చంద్రమోహన్ గారు నిర్యాణం చెందటం. అది కూడా ఎక్కడో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి, జనరల్గా హైదరాబాద్ చెన్నైలో ఉన్నవారు కొంతమంది రారు, ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఉండి ఇక్కడ నిర్యాణం చెందటం, అది కూడా మనకి వాళ్ళందరం కూడా చంద్రమోహన్ గారిని అభిమానించి చంద్రమోహన్ గారికి ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ ఆ బాలగోపాలం
కొంతమంది కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. చంద్రమోహన్ గారు అలా కాదు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా యూత్ వరకు చంద్రమోహన్ గారు ఫ్యాన్సే. ఒకప్పుడు చంద్రమోహన్ గారు నటించి రంగుల రాటంలో వచ్చినప్పుడు చంద్రమోహన్ గారిలా ఉండాలని చాలామంది ప్రయత్నించేవారు. అందుకే చంద్రమోహన్ గారు ఫాలోయర్స్ ఎవరంటే కుటుంబాలన్నీ, తెలుగు కుటుంబాలన్నీ కూడా ఫాలోయర్స్. చంద్రమోహన్ గారు పడుకొని ఉన్నారు, నేను చెప్పాను ఏంటి పడుకున్నారేంటి, మేము వచ్చాము నిద్ర లేవండి అన్న, లేచి కూర్చోండి ఒకసారి మాట్లాడండి అని. అంటే అతను ఎప్పుడు కూడా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా భావించేవారు. ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినప్పుడు కూడా గలగలా మాట్లాడేవాడు, కలగలా నవ్వేవారు. చంద్రమోహన్ గారికి మనందరం కూడా, తెలుగు ప్రజలందరూ కూడా ఆయన సినిమాలు చూస్తూ, ఇవాళ మీడియా అందరూ కూడా నేను చూసే పొద్దున టీవీలు అందరూ ఏకగ్రీవంగా ఆయనకి నివాళులర్పించారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎలక్షన్స్ టైం కాబట్టి నాకు తెలియదు కానీ ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో, అలాంటి మహానటుడికి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు ఆయనకి వేడుకలు చెప్పవలసిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ప్రభుత్వం మరి నా మాట మీడియా ద్వారా విని ఒక మహానటుడికి మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మరి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి సాగనమ్ముతారని కోరుకుంటున్నాను. జై చంద్రమోహన్. అందరికీ నమస్కారం అండి. నాకు చంద్రమోహన్ గారికి 1983 నుంచి పరిచయం అంటే, నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి సార్ దగ్గరికి వెళ్ళి నా ఫోటో చూపించి ఇట్లా ఇట్లా అంటే ట్రై చేయని చెప్పేవారు. అలాగే ఈరోజు వరకు కూడా నేను ఈ పక్కనే ఉంటాను, ఈ పక్కనే రోజు అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండేవాడిని. సార్ని కలిసి చూసి ఒక అరగంట సార్ దగ్గర కూర్చొని మాట్లాడి ఆయనకి కొంచెం, ఎవరో లేకపోతే కొంచెం ఇదిగా ఉంటారు కదా, అట్లాగా షూటింగ్లో కూడా, అవుట్డోర్ షూటింగ్లో కూడా ఆయనకి నాకే రూమ్ ఇచ్చేవారు, ఇద్దరం కలిసి ఒక దగ్గరే ఉండేవాడు. కానీ ఆయన ఆత్మశాంతికి, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుని. కొంచెం